జై శ్రీరామ్. నేను మీ వెనరేజిటి వెనరేజిటి ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం కార్తీక పురాణంలో 4వ రోజు దీపారాధన మహత్యం గురించి తెలుసుకోబోతున్నాం, 4వ అధ్యాయం. అయితే ఈరోజు కార్తీక మాసం 4వ రోజు సందర్భంగా చవితి, ఈ యొక్క నాగులు చవితి అంటాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా यह नागुल चवती सदर्भंग सुब्रह्मण्य आराधन अलागे नागुल चवती अटे वाल्मीकि अर्चनादि कार्यक्रम जरूर शुभकर अलगव अध्याय नागव रोजु कार्तीक पुराण में दीपाराधन महत्यम गुरी तेसक वशिष्ठुड़ मिथुलानगराधीश परिपूर्ण पुण्या प्रसाद दीपाराधन वैभवा వివరిస్తున్నాను, శ్రద్ధగా విను అని చెప్పును. దీపారాధన ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఆశయాలతో ఏ ఏ కోరికలతో తీరాలి అని చేయాలో వివరంగా చెప్పుచున్నాను. రాజర్షి కార్తీక మాసంలో గోపుర ద్వారం దగ్గరగానే శివలింగం ముందుగానే నదీ తీరంలో గానీ దీపాన్ని వెలిగించాలి. ఆవు నెత్తితో గాని నువ్వుల నూనెతో గాని ఇప్ప నూనెతో గాని ఆకరికి ఆమదముతోనైనానో సరే దీపాన్ని వెలిగించాలి. పుణ్యం కోసమో ప్రసిద్ధి కోసమో గొప్ప కోసమో కోరికలు తీరడం కోసమో దేనికైనా సరే తెలియక గాని తెలిసి గాని దీపాన్ని వెలిగించాలి. ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసినటువంటి ఫలితము లభిస్తుంది. దీపాన్ని పైకి జగదోషి వెలిగించినా సరే దీపారాధన చేసిన ఫలితం కలిగితే ముక్తికి లభిస్తుంది, కోరికలు సిద్ధిస్తాయి. మహారాజా, పూర్వం పాంచాల రాజ్యాధిపతి సమస్త భోగభాగ్యములు ఉన్నాయి కానీ సంతానము లేదు. ఆ కోరికతో రాజదంపతులు ఎంతగానో కృంగిపోయారు. వారు అంతులేని దాన ధర్మాలను కూడా చేసిరి, ఫలితము లభించలేదు. చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు. మహారాజా తపస్సు చేస్తున్నటువంటి సమయంలో విప్లాదీశు మహర్షి అక్కడికి వచ్చెను. రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకునే మహారాజా, ఈ కార్తీక మాసము జపతపాదులు చేయడం కంటే నిత్యము చేసే దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పెను. రాజు వెంటనే తపస్సును మాని రాజధానికి చేరుకొను. శివప్రీతి కోసము అనేక పూజలు దీపారాధన చేసెను. మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది, మహారాణి గర్భమును ధరించింది, 9 నెలలు నిండాక 12 పుత్రుడికి జన్మను ఇచ్చింది. రాజదంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు. రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతము ఆచరించినమనే హెచ్చరికలను జారీ చేశాడు మహారాజు. తన కుమారుడికి సత్రాజిత్తు అనే పేరును పెట్టి అల్లారబుద్ధిగా పెంచి పెద్దవాడు చేసెను. లేకలేక కలిగిన సంతానమని గారాభం చేయడంతో సత్రాజిత్తు దుర్వ్యసనాలకు లొంగిపోయిన వేశ్యుల వెంట తిరుగుతున్నాడు. కారణంగా అతడంతటా అందరికీ అసహ్యం ఏర్పడింది. ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది. ఒకనాడు సత్రాదిత్యుడు ఆమెను చూశాను. మహాపరవశుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికలను తెలియజేసి దురద క్రీడతో తనను ఆనందింపజేసి అడిగాడు. అందచందాలు ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారుణ్ణి అందచందాలకు మురిసిపోయి అతడి కోరికను అంగీకరించింది. ఆనాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒక చోట కలుసుకుంటూ కామక్రీడలతో కులుకుతూ ఉండేవారు. క్రమంగా వీరి రహస్యము వ్యవహారము బట్టబయలై అందరికీ తెలిసింది. ఆమె భర్త కూడా వీరిద్దరిని గమనించాడు. ఎట్లా చెప్పాలని కక్షగట్టాడు. సమయము ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అది కార్తీక పౌర్ణమి సోమవారం. రాకుమారుడు బ్రాహ్మణ స్త్రీ
శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. రాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుణ్ణి కలుసుకోవడానికై బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ. అది గమనించిన ఆమె భర్త సమయం దొరికిందని కత్తి పట్టుకుని ఆమె వెనకాలే బయలుదేరాడు. పాడుపడిన శివాలయంలో కావడంతో కన్ను కనిపించని కడక చీకటిగా ఉంది. రాకుమారుడు దీపం ఉంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగు చింపి ఒత్తు చేసింది. రాకుమారుడు అవతలకు వెళ్ళి ఆమదము తెచ్చెను. ఆలయంలోనే దీపము కుందితో ఆమదము పోసి ఒత్తు వేసి దీపం వెలిగించారు. ఆ వెలుగులో వారు సరసా సల్లాపాలను ఆడుకుంటుండరి. తగిన అదును చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరిని నరికివేశను. ఆ తర్వాత ఆకత్తితో తాను పొడుచుకుని మరణించను. కైలాసము నుండి శివదూతలు యమలోకము నుండి యమదూతలు కూడా వారిని తీసుకుని పోవడానికి వచ్చిరి. శివదూతలు రాకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీ రథమును ఎక్కించుకుని తమ వెంట కైలాసానికి తీసుకుని వెళ్ళిపోతున్నది. బ్రాహ్మణుడు ఇల్లాలో భర్తని యమభటులు నరకానికి తీసుకుని ప్రయాణమైనారు. అప్పుడు ఆ విప్రుడు యమదూతలతో సదాచార సంపన్నుడైన నన్ను నరకానికి తీసుకుని పోవడం ఏమిటి, చెడు ప్రవర్తన గల వారిద్దరిని కైలాసానికి తీసుకుని పోవడం ఏమిటి, ఇది నీకేమైనా బాగుందా అని అనిచను. చెడ్డవాళ్ళను గౌరవించడం ఏమిటి, మంచివాళ్లకు భరించరాని శిక్షలు వేయడం ఏమిటి అని ప్రశ్నలు ఇచ్చాడు. అప్పుడు శివదూతలు ఆ విప్రుడితో నువ్వు మాట్లాడుతున్నది సరికాదు, కార్తీక పౌర్ణమి సోమవారము శివాలయంలో దీపం వెలిగించడముతో వీరు చేసిన పాపాలన్నీ నశించాయి, పుణ్యలోకాలకు వెళ్లి అర్హత దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు. ఎంతటి సత్ప్రవర్తన గలవాడమైననో దీపారాధన చేసిన పవిత్రులైన వారిద్దరిని వధించడం వలన పాపం మూట కొట్టుకున్నావు, అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పిరి. శివదూతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో, అయ్యలారా, మీరు చెప్పిన మాటల్లో నేను కదలగలను, శక్తి లేని వాడిని, కానీ మేము ముగ్గురము ఒకే సమయంలో శివుని సన్నిధిలో మరణించాం. కార్తీక మాస దీపారాధన వల్ల మాలో ఈ విధమైన భేదం కలిగిందని అంటున్నారు. కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివసన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యములో కొంత ఈ బ్రాహ్మణునికి నేను దారపోస్తున్నాను, మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుని పొమ్మని చెప్పి తన ఫలితాలలో కొంత బ్రాహ్మణునికి దారపోసెను. రాకుమారుడు చేసిన మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతలతో కలిసి కైలాసానికి వెళ్ళారు, మోక్షశక్తిని పొందారు. తనను చంపిన వాడిని కూడా రక్షించాలన్న రాకుమారుని మాటలను క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చునో అని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాలి. ఇది క్షమాగుణం గ్రహించాలనేటువంటిది మనకి 4వ అధ్యాయం తెలియజేస్తూ ఉన్నది. ఇది కార్తీక పురాణంలో 4వ అధ్యాయం సమర్పణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.